हाय अंडी, अंदर की नमस्कार। ఈరోజు మేము ఉగ్గు ఎలా తయారు చేయాలో చూపిస్తాము। 6 మంత్స్ పిల్లల నుంచి 2 ఇయర్స్ పిల్లల వరకు పెట్టొచ్చండి ఉగ్గు తినేటట్లయితే। ఈ ఉగ్గు ప్రాసెస్ మొత్తం మా సిస్టర్ తయారు చేసిందండి, అది మీకు ఈరోజు నేను చూపిస్తాను। చిన్న పిల్లలకు పెట్టేది కాబట్టి రైస్ ను ఒకసారి కడుక్కోండి, కడుక్కొని ఆరబెట్టేసేయండి। కొన్ని పల్లీలు తీసుకోండి, ఒక గుప్పెడు పల్లీలు తీసుకోండి, కొంచెం పెసరపప్పు తీసుకోండి, 2 కప్పుల రైస్ తీసుకోండి, పొట్టు మినపప్పు తీసుకోండి, కందిపప్పు అర కప్పు తీసుకొని వేయించుకోండి। ఇవన్నిటిని మంచిగా వేయించుకోవాలి। పొట్టు మినపప్పు తీసుకోండి, పొట్టు మినపప్పు అయితే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అది కూడా ఒక కప్ తీసుకోండి। తీసుకొని వీటన్నిటిని వేయించుకోండి। ఈ పప్పులను విడివిడిగా వేయించుకోండి, అన్ని ఈవెన్ గా వేగిపోతాయి। అలాగే కందిపప్పును కూడా వేయించి పక్కన పెట్టేసుకుంది। దీంట్లోకి ఒక 10 జీడిపప్పు 10 బాదం పప్పు వేసి వేయించుకుంది। పల్లీలను కూడా వేసుకొని వేయించుకోండి। పాన్ లో బియ్యమును పెసరపప్పు ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మూడిటిని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। దీంట్లోకి కొంచెం వామ్ వేసుకోండి। ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, పిల్లలకి అరుగుదల మంచిగా ఉంటుందండి। ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, స్టవ్ ఆపేసి మనం అన్ని వేయించుకున్నాయని వేసుకొని చల్లారనివ్వండి। వీటిని చల్లారిపోయాయి కదండి, వీటిని మిక్సీ పట్టుకోండి, మంచి పౌడర్ లాగా పట్టేసుకోండి। ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి। ఇప్పుడు ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దామండి। ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి, మీ పిల్లలు ఎంతైతే తింటారో చూసుకొని తీసుకోండి। మేము 1 టేబుల్ స్పూన్ తీసుకుంది। కొంచెం వాటర్ యాడ్ చేసి లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోండి। దీన్ని స్టవ్ మీద పెట్టేసేయండి। ఇప్పుడు కలుపుతూనే ఉండండి, లేదంటే గడ్డలు కట్టేస్తుందండి। కలపడం వల్ల మంచిగా ఉగ్గు తయారవుతుంది। మనం పిల్లలకి సెర్లాక్ పెడితే అది కొంచెం స్వీట్ గా ఉండి ఏదైనా కారం పెడితే తినలేరండి, అందుకే ముందు నుంచి మనం ఇలాంటివి తయారు చేసి పెడితే వాళ్ళు కారమైనా తినేస్తారు, సెర్లాక్ అలవాటైతే వాళ్ళు ఏమీ సరిగ్గా తినరు, అందుకే ఇలా తయారు చేయండి। అయిపోయింది కదా, దీని మీద కొంచెం నెయ్యి వేసి తినిపించేసేయండి, చాలా బాగుంటుంది। మేమైతే సాల్ట్ ఏమీ వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।